समस्त पदार्थान्नु स्वीकरिंचटानिकि मंचि नियमं कलवाडु योग्युडु मंचि आचारालु कलवाडिकि इच्चिन दानं चक्कगा फलितान्नि इस्तुंदि। विप्रुलकु क्रोधमे आयुधंगा उंटुंदि। वारु प्रत्येकिंचि शस्त्रालतो युद्धं चेयरु। इंद्रुडु वज्रायुधंतो राक्षसुलनु संहरिंचिनट्लुगा విప్రులు కోపంతోనే దోష నాశనం చేస్తారు। ఇది ధర్మ సంబంధమైన విషయం అన్నాడు మార్కండేయుడు। ఈ విషయాన్ని విని మునులందరూ ఎంతో ఆనందించారు। వీత శోక భయ క్రోధాగ విపాపమానస్తతైవ చ శృత్వే మాం తు కథాం రాజన్ నభవంతి గమానవాగ। ఓ ధర్మరాజా, నేను చెప్పిన ఈ కథ వింటే మానవులందరూ భయం శోకం క్రోధం నశించి పాపం నుంచి విముక్తులవుతారు, మోక్షాన్ని పొందుతారు అన్నాడు మార్కండేయుడు। అప్పుడు ధర్మరాజు, ఓ మహాజ్ఞాని, విప్రుణ్ణి ఎప్పుడు పవిత్రుణ్ణి చేసే శౌచం ఏది, దాని గురించి చెప్పు అని అడిగాడు। అప్పుడు మహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, శౌచం మూడు రకాలుగా ఉంటుంది। వాక్ శౌచం అంటే పవిత్రమైన మాటలు మాట్లాడాలి। కర్మ శౌచం అంటే చేసే పనులలో పవిత్రత ఉండాలి। జల శౌచం అంటే నీటితో చేసుకునే శరీర పరిశుభ్రత। ఈ మూడు శౌచాలు చేసుకుంటే విప్రుడు స్వర్గాన్ని పొందుతాడు, అందరూ స్వర్గాన్ని పొందుతారు। అదే అన్ని సందర్భాల్లో చేతులు కాళ్ళు కడుక్కోవటం అనేది బాగా మొదటి నుంచి వచ్చింది। ఉదయం సాయంకాలం కూడా పవిత్రమైన గాయత్రిని జపిస్తూ సంధ్యాకు వందనం చేసినటువంటి విప్రుడు గాయత్రి అమ్మవారి కృపతో పవిత్రుడవుతాడు, పాపాలను పోగొట్టుకుంటాడు, భూమిని దానంగా స్వీకరించిన కష్టాలు పడడు, దుఃఖాలను పొందడు। గాయత్రిని జపించిన వాడికి సూర్యుడు మొదలైన గ్రహాలలో ఏవి ప్రతికూలంగా ఉన్న అన్ని శుభాన్ని ప్రసాదిస్తాయి, సుఖాన్ని లభింపజేస్తాయి। భయంకరులు ఘోర రూపులైనటువంటి రాక్షసులు గాయత్రి జపం చేసే బ్రాహ్మణ్ణి ఆవాహించలేరు, వాళ్ళేమీ చేయలేరు, వారికి చెడు దృష్టి తగలదు। సంధ్యోపాసన చేసే విప్రులు మండుతున్న అగ్ని వంటి వారు, వారి యాగాలు చేసినా ఇతరుల నుండి దానాలను స్వీకరించినా వారికి దోషం అంటదు। విప్రులు వేదాన్ని బాగా చదివినా చదవకపోయినా సంస్కారవంతులు అయినా సంస్కారహీనులు అయినా వారిని అవమానించరాదు, పరాభవించరాదు। విప్రుడు పండితుడైనా పండితుడు కాకపోయినా దేవతలతో సమానం। పెద్ద భవనాలు ఉన్నా అన్ని సౌకర్యాలు ఉన్నా విప్రులు లేని నగరాలు శోభించవు। వేదవేత్తలు సదాచారాన్ని పాటించేవారు జ్ఞానులు తపస్సులు అయిన విప్రులు ఎక్కడ ఉంటే ఆ నగరమే శోభిస్తుంది। అది పల్లె అయినా అడవి అయినా విప్రులు ఉంటేనే అది తీర్థమవుతుంది। రక్షించే రాజును అంటే తపస్వి అయిన విప్రుడిని పూజించినవాడు వెంటనే పాపాల నుండి విముక్తుడు అయిపోతాడు। పుణ్య తీర్థాభిషేకంచ పవిత్రానాంచ కీర్తనం సద్భిహి సంభాషణం చైవ ప్రశస్తం కీర్త్యతే బుధైహి। పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం, పవిత్రమైన మంత్రాలను పఠించడం, సజ్జనులతో మాట్లాడటం ఇవి సత్కర్మలు అని పండితులు చెబుతుంటారు, వీటిని ఆచరించాలి। సాధు సంగమ పూతేన వాక్సుభాషిత వారిణ పవిత్రీకృతమాత్మానం సంతో మన్యంతి నిత్యశః। సజ్జన సమాగమం చేయటం వల్ల వాక్కు పవిత్రమవుతుంది। అటువంటి వాక్కులతో పలికిన మంచి మాట అనే జలంతో సజ్జనులు తాము పవిత్రులము అయ్యాము అని భావిస్తారు। అంటే సత్సంగం వల్ల మన వాక్కు పవిత్రమవుతుంది, మన వాక్కు పవిత్రం అయితే మనం పవిత్రమవుతాం। ఎన్ని వ్రతాలు పాటించినా నియమాలు పాటించినా శరీరాన్ని శుష్కింపజేసుకున్నా మనస్సు నిర్మలంగా ఉండాలి, నిర్మలంగా లేకపోతే
ప్రయోజనం దక్కదు. కన్ను మొదలైన ఆరు ఇంద్రియ విషయాలను అనుభవించటం తేలికే, అయినా అనుభవాలను విడిచిపెట్టడం, అమృతత్వాన్ని పొందటం మాత్రం కష్టం. విషయ శుద్ధి కావాలి, అంటే భోగాలు తొలగాలి, లేకపోతే సాధ్యం కాదు. ఏ పాపాని న కుర్వంతి మనోవాక్ కర్మ బుద్ధిభి, మనస్సు వాక్కు కర్మల చేత పాపాలు చేయని వారే మహాత్ములు, వారే తపస్సులు. అంతేగాని శరీరాన్ని కేవలం శుష్కింపజేసుకోవటం అనేది తపస్సు కాదది. చాలామంది ఉపాసాలు ఉండి 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 దేహాన్ని శుష్కించుకుంటారు, అంటే క్షీణమైపోతుంది. అంతవరకు చేసుకోకూడదు, ఉపవాస వనవాస వ్రతాలు అంతవరకు చేయకూడదు. శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటే చాలు. పాపకర్మలు మానేసి బంధువులపై దయ చూపించకపోతే అతడి తపస్సు వ్యర్థమవుతుంది, ప్రయోజనం లేదు, నాశనం అవుతుంది. భోజనం మానేసి కూర్చోవటం తపస్సు కాదు, కనుక మితంగా తినాలి, అది జ్ఞాపకం పెట్టుకోండి. తిష్టన్ గృహే చైవ మునిహి, తిష్టన్ గృహే చైవ మునిహి, నిత్యం సుచిరలంకృతః యావజ్జీవం దయావాంశ్చ సర్వ పాపైహి ప్రముచ్యతే. ఎప్పుడూ ఇంటిలోనే ఉన్న పవిత్ర భావంతో మంచి గుణాలతో జీవితమంతము భూతదయతో ఉంటే అతడు ముని అవుతాడు. అతడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. మంచి సూక్తి. భోజనాన్ని తినకుండా మానటం చేత పాపం తొలగదు. భోజనం మానితే శరీరం క్షీణిస్తుంది. మితంగా భోజనం చేయాలి. అజ్ఞాతం కర్మ కృత్వాచ క్లేశో నాణ్యత్ ప్రహీయతే. శాస్త్రం చెప్పని కర్మలను పాటించటం వల్ల కష్టమే కలుగుతుంది, పాపము నశించదు. అగ్నిహోత్రాదులు మొదలైన వాటి పట్ల శ్రద్ధ లేని వాడికి పాపాలు నశించవు. పుణ్యం వల్లనే ఉత్తమ గతులు లభిస్తాయి. ఉపవాసాలు పవిత్ర భావనతో చేయటం వల్లనే శుద్ధి చేస్తాయి. కందమూలాలు తినటం, మౌనాన్ని పాటించటం, గాలిని ఆహారంగా తీసుకోవటం, ఒంటరిగా నివసించటం, జడలు ధరించటం వల్ల పవిత్రత కలగదు, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే నియమాలు పాటించటం, నేలపై పడుకోవటం, ఉపవాసం ఉండటం, అగ్నిని పూజించటం, గంగలో మునగటం వంటివి చేసినంత మాత్రాన పవిత్రత కలగదు. పవిత్ర భావన ఉండాలి. పవిత్ర భావనతోనే శుద్ధి జరుగుతుంది, పుణ్యం లభిస్తుంది. తత్వజ్ఞానం వల్ల, సత్కర్మలు చేయటం వల్ల జరామరణాలు రోగాలు నశిస్తాయి, ఉత్తమ గతులు లభిస్తాయి. బీజాని అగ్ని దగ్ధాని నరోగంతి పునర్యథ జ్ఞానదగ్ధైస్తథ క్లేశైహి నాత్మా సంయుజ్యతే పునః. నిప్పుల్లో గాలిన గింజలు ఎప్పటికైనా మొలకెత్తుతాయా? ఎత్తవు. అలాగే జ్ఞానాగ్నితో కాలినటువంటి కర్మలు మళ్ళీ ఆత్మను అంటుకోవు. ఆత్మ విడిచిపెట్టిన తరువాత ఈ శరీరం కట్టెలాగా గోడలాగా అయిపోతుంది, మహాసాగరంలో పుట్టిన నురుగలాగా నశించిపోతుంది. ఇందులో సందేహం లేదు, కరిగిపోతుంది, దుర్వాసనతో కరిగిపోతుంది. శ్లోకంతో కానీ శ్లోకార్థంతో కానీ సకల ప్రాణుల హృదయాలలో ఉన్న పరమాత్మను తెలుసుకున్న వాడికి సకల శాస్త్రాలలోని సారం పూర్తిగా తెలుస్తుంది. పరమాత్ముడి జపం కొంచెం చేసినా చాలు, పరమాత్ముడి శ్లోకం ఒకటి చెప్పుకున్నా చాలు. ఎంత అర్థం చెప్పారు చూడండి, ఇక్కడ శ్లోకం శ్లోకార్థం అంతే. ఎంత బాగుంది! అంతటితో కాదు, అంతైనా అని అర్థం. అక్కడ ఏమీ చేయకపోయిన వాళ్ళకు కొందరు తత్వం అనే రెండు అక్షరాలతో పరమాత్మ జ్ఞానాన్ని పొందుతారు, మరికొందరు పదాలతో శ్లోకాలతో కూడినటువంటి శాస్త్రాలు చదివి పరమాత్మను గ్రహిస్తారు. జ్ఞానమే మోక్షాన్ని అందిస్తుంది. దాని పట్ల సందేహం కలవాడికి ఇహపరలోకాలు దక్కవు. వేదార్థాన్ని తెలుసుకొని వేదాల ప్రయోజనాన్ని తెలుసుకున్నవాడు తరిస్తాడు.
పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి అంటే శుష్క తర్కాన్ని విడిచిపెట్టాలి వేదాన్ని స్మృతులను ఆశ్రయించాలి వాటిని ఆశ్రయించకపోతే పరమాత్మ తత్వం తెలియదు పరమాత్మ తత్వ జ్ఞానాన్ని వేదాల ద్వారానే గ్రహించాలి పరమాత్మ వేద స్వరూపుడై ఉన్నాడు వేదం ఆయన శరీరమై ఉంది పరమాత్మను దర్శించటంలో వేదమే కారణమై ఉంది అన్నీ చెప్పుకొచ్చారు ఇక్కడ వేదం తెలియని వాళ్ళకు మోక్షాన్ని ఎట్లా వస్తుందని చెప్పుకొచ్చారు సమృద్ధిగా తినే వాళ్ళకు ఎట్లా వాళ్ళలో ఉండాలని చెప్పుకొచ్చారు వేదమే కారణమై ఉంటుంది వేదం సహాయం లేకుండా జీవాత్మ పరబ్రహ్మ తత్వాన్ని స్వయంగా తెలుసుకోలేడు పరబ్రహ్మ తత్వం పరమ గహనమైనది దాన్ని తెలుసుకోవటం చాలా కష్టం వేదాలే దేవతల ఆయస్సు చెబుతున్నాయి కర్మల ఫలాలను చెబుతాయి జీవులు వాటిని అనుసరిస్తూ వేదాల ఆధారంతోనే తరిస్తూ ఉంటారు మానవుడు ఇంద్రియాలను శుద్ధి చేసుకోవాలి వాటి ద్వారా విషయ భోగాలను విడిచిపెట్టాలి ఇంద్రియాలను నిరోధించటం వల్లనే భోగాలను విడిచిపెట్టే స్థితి లభిస్తుంది తపసా స్వర్గ గమనం భోగోదానేన జాయతే జ్ఞానేన మోక్షో విజ్ఞేయః తీర్థస్నాన దగక్షయః తపస్సుతో స్వర్గం లభిస్తుంది దానం చేయటంతో భోగం లభిస్తుంది జ్ఞానాన్ని సంపాదించటంతో మోక్షం లభిస్తుంది తీర్థస్నానం చేయటంతో పాపం నశిస్తుంది అన్నాడు మార్కండేయుడు అప్పుడు ధర్మరాజు మహర్షి దానం చేయటంలో ఉత్తమమైన విధానం గురించి నాకు చెప్పండి అని అడిగాడు ఇంత చెప్పుకొచ్చారు ఉత్తమ విధానం చెప్పండి మార్కండేయుడు ఓ ధర్మరాజా దానం ధర్మం గురించి చెబుతున్నాను ఇది నాకు కూడా ఇష్టమైన విషయం దాన రహస్యాలను వేదాలు స్మృతులు చెప్పాయి అమావాస్య గురువారం కలిసిన రోజును రావి చెట్టు నీడను గజఛాయ పర్వము అంటారు ఆ గజఛాయ పర్వ దినాన రావి ఆకులు తగిలే చోటులో శ్రాద్ధ కర్మను పెట్టాలి ఆ ఫలం లక్ష కల్పాల వరకు నశించదు ఇది మనం తెలుసుకోవాల్సిందే పితృదేవతలు ఎంతో ఆనందిస్తారు ఆశీర్వదిస్తారు తాను జీవించటానికి వండుకున్న అన్నాన్ని దానం చేస్తే స్వర్గలోకం లభిస్తుంది అంటే వండుకున్నాను కదా అదే చేయటం దానం స్వర్గలోకం వస్తుంది వాళ్ళకి ఒక రోజైనా అట్లా ఆ సమయంలో ఆశ్రయం కోసం వెతుకుతున్న వాడికి ఆశ్రయం ఇస్తే సకల యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది నిజంగా సత్పురుషులకి ఆశ్రయం ఇవ్వాల తూర్పు దిక్కుకు ప్రవహిస్తున్న ప్రవాహం వెనక్కు తిరిగి పశ్చిమంగా ప్రవహిస్తే దానిని ప్రతి శ్రోతం అంటారు ఆ ప్రదేశంలో ఉత్తమమైన గుర్రాలను దానం చేస్తే అక్షయమైన పుణ్యం లభిస్తుంది అన్నానికై తిరుగుతున్న అతిథి ఇంద్రుడితో సమానమైన వాడు ఆ అతిథికి అన్నం పెట్టి సంతోషపెడితే అతడి పుణ్యం కూడా అక్షయమవుతుంది గ్రహణ సమయంలో నదీ ప్రవాహం వద్ద పెరుగు మొదలైన పదార్థాలను దానం చేస్తే అతనికి అక్షయమైనటువంటి పుణ్యం వస్తుంది నదిలో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుంది పర్వకాలంలో చేసిన దానం రెండు రెట్లు అధికమవుతుంది ఋతువు ప్రారంభమయ్యే సమయంలో ఇచ్చిన దాన ఫలం 10 రెట్లు అధికమవుతుంది ఉత్తర దక్షిణ ఆయన ప్రారంభ కాలంలో తులామేష సంక్రాంతుల్లోనూ మిథున కన్యా ధనస్సు మీన సంక్రాంతుల్లోనూ చంద్ర సూర్య గ్రహణ కాలాల్లోనూ చేసిన దాన ఫలం అక్షయమవుతుంది అయనం ప్రారంభమయ్యే సమయంలో ఇచ్చిన దానం 100 రెట్లుగా పుణ్యాన్ని ఇస్తుంది గ్రహణ వేళల్లో ఆ వేళలో ఇచ్చినటువంటి దానం 1000 రెట్లు ఫలాన్ని లభింపజేస్తుంది విషువ ద్వేళలో చేసినటువంటి దానం అక్షయంగా పుణ్యాన్ని లభింపజేస్తుంది భూదానాన్ని చేస్తేనే భూమి లభిస్తుంది వాహన దానం చేస్తేనే వాహనం లభిస్తుంది విప్రులకు ఏ ఏ పదార్థాలతో దానం చేస్తారో అవన్నీ మరుసటి జన్మలో లభిస్తాయి అగ్నేరపత్యం ప్రథమం సువర్ణం భూర్వైష్ణవి సూర్య సుతాశ్చ గావః లోకాస్త్రయస్తేన భవంతి దత్తా
यह कांचनम गाश्च महींच दद्यात्। अग्नि की तोली संतानम बंगारम, भूदेवी विष्णु पत्नी, आवुलु सूर्युडिकी पुत्रिकलु, कनुक बंगारम भूमिनी ఆవులను దానం చేసినవాడు మూడు లోకాలను దానం చేసినవాడు అవుతాడు, అంతటి ఫలం అతడికి లభిస్తుంది। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః।